ఇటీవలే అత్యాధునిక సౌకర్యాలతో 108 వాహనాలను ఏపీ సర్కార్ ఆరంభించింది. ఎవరైనా ఆపదలో ఉంటే నిమిషాల్లోనే వాహనాలు ఘటనాస్థలంలో వాలిపోతాయని చెప్పింది. కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవు. అందుకు అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనే ఉదాహరణ. అనంతపురం జిల్లా ఓబుల దేవర చెరువు సమీపంలో హెడ్ మాస్టర్ నారాయణ స్వామి అస్వస్థతకు గురయ్యారు. నడి రోడ్డుపై పడిపోయారు. స్థానికులు 108కి కాల్ చేశారు. కానీ గంటైనా కుయి కుయి సౌండ్ వినిపించలేదు. అంబులెన్సు రాలేదు. దీంతో ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఓబుల దేవర చెరువు ఘటనపై విమర్శల వర్షం కురుస్తోంది. కుయి కుయి కు అన్నారు గాని అవి కుయ్యో మొర్రో అంటున్నాయని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ ఆరోపించారు. కాల్ చేయగానే 108 ఎక్కడా అంటూ ప్రశ్నించారు. స్కామ్ కోసం అనుభవం లేని సంస్థను రంగంలోకి తీసుకొస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయని అన్నారు. జగన్ రెడ్డికి ప్రచార ఆర్భాటంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాల పట్ల లేకపోవడం దారుణమని అన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు ఎవరైనా స్పందించారా? గుడ్ ఈవినింగ్ స్వామి. ఈ ఘటనకు సంబంధించి అనంతపురం జిల్లా నుంచి ఉన్నతాధికారుల నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు. అనంతపురం జిల్లాలో చూసినట్లయితే వైద్యం కోసం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గంట పాటు నరకయాతన పడిన ఘటన అనంతపురం జిల్లా ఓబుల దేవర చెరువు మండలంలో చోటు చేసుకుంది. ఓబుల దేవర చెరువు మండలం నవాబుకోట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా నారాయణ స్వామి పనిచేస్తున్నారు. నవాబుపేట నుంచి ఓబుల దేవర చెరువు ఈరోజు వస్తుండగా నారాయణ స్వామికి మార్గ మధ్యంలో క్విట్ రావడంతో మామిళ్ల కొండపల్లి వద్ద ద్విచక్ర వాహనంపై నుంచి రోడ్డుపై పడిపోయారు. అక్కడ గమనించిన స్థానికులు కొంతమంది నారాయణ స్వామి రోడ్డుపై నుంచి తీసుకెళ్లి ఓ చెట్టు కింద పడుకోబెట్టారు. అనంతరం 108 కు వెంటనే సమాచారం అందించారు. దాదాపు గంటపాటు ఎదురు చూసినప్పటికీ 108 వాహనం అక్కడికి చేరుకోలేదు. ఏదైతే నారాయణ స్వామి ఉన్న ప్రదేశానికి ఓబుల దేవర చెరువు మండల కేంద్రం 1 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పటికీ గంటల పాటు ఎదురు చూసినప్పటికీ 108 సిబ్బంది అక్కడికి చేరుకోకపోవడం, వైద్యులు స్పందించకపోవడం కూడా అక్కడ స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదే విషయాన్ని కొంతమంది పోలీసులకు సమాచారం అందించడంతో కొద్దిసేపటి తర్వాత అక్కడికి స్థానిక పోలీసులు చేరుకొని అదే మార్గంలో వెళ్తున్న ఓ ప్రైవేట్ వాహనంలో ఉపాధ్యాయుడిని ఓబుల దేవర చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ప్రాణాలు కాపాడాల్సిన 108 వాహనం మండల కేంద్రానికి కొద్ది దూరంలోనే ఉన్నప్పటికీ రాకపోవడం కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. అనంతపురం జిల్లాలో చూసినట్లయితే 108 సిబ్బంది సరిగా స్పందించడం లేదు. ప్రమాదాలు జరిగిన వెంటనే నిమిషాల్లోనే చేరుకోవాల్సినప్పటికీ అక్కడ సరిగా స్పందించకపోవడం, గంటల తరబడి ఆలస్యంగా రావడం కారణంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న పరిస్థితులు అనంతపురం జిల్లాలో తరచుగా చోటు చేసుకున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని, ఏదైతే 108 సిబ్బందికి కాల్స్ వస్తున్నాయి వీటిపై కూడా పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు పరిశీలించాలన్న డిమాండ్ ప్రజల్లో వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ప్రధానోపాధ్యాయుడు నారాయణ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం ఓబుల దేవర చెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు స్వామి. రైట్ సురేష్. ఎగేసుకోండి.